స్తోత్రములండి క్రీస్తునందు విశ్వాసము అనేటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు ధ్యానాంశము విశ్వాసము అనగా విడిచిపెట్టుటకు నేను ఇష్టపడనిది విశ్వాసము అనగా విడిచిపెట్టుటకు నేను ఇష్టపడనిది ఫెయిత్ మీన్స్ ఐ రెఫ్యూజ్ టు గివ్ అప్ విడిచిపెట్టకూడనిది అని మనం గుర్తుపెట్టుకోవాలి దీనికి గాను మనం ఏర్పరచుకున్నటువంటి భాగము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనాన్ని మనం చదువుకుందాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కునబెట్టు పాపమును విడిచి పెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును అయిన ఏసు వైపునకు చూచుచు ముందుకు సాగాలి అనేటువంటి వాక్యాన్ని ఈ ఈరోజున మనం ధ్యానిస్తాం చిన్న ప్రార్థన చేసుకొని దీనిని మనం మొదలుపెట్టుకుందాం స్థుతికి పాత్రుడా స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యమైనటువంటి మా దేవ మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం మా ఈ కార్యక్రమం అంతటినీ నీ తోడునకు అప్పగిస్తున్నాం నీ తోడును మాకు దయచేసి కృప చూపించి నడిపించుమని వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము మరొకసారి చదువుకుందాం హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించి ఉన్నందున అని అక్కడ మనం చదువుతున్నాం అంటే గొప్ప జన సమూ సాక్షులుగా చాలామంది మేఘాల అంటే పైన మనల్ని ఆవరించి ఉన్నారు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనము కూడా ప్రతి భారమును మనకు ఉన్నటువంటి బాధ ఏదైనా సరే దాన్ని సులువుగా చిక్కునబెట్టు పాపమును విడిచిపెట్టాలి చిక్కునబెట్టేటువంటి పాపాలు ఏదన్నా మనకు తటస్థిస్తే వాటిని కూడా ప్రక్కన పెట్టేసి విశ్వాసమునకు కర్తయ్యు దానిని వాడును అయినా యేసు వైపునకు చూచుచు ముందుకు సాగాలి అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది అంటే విశ్వాసము ఇక్కడ మనకు విశ్వాసానికి కర్త అయినటువంటి ఏసుక్రీస్తు వైపుకి మనం చూడాలి అని ఇక్కడ మనం వాక్యము తెలియజేస్తుంది అంటే విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు మనం ఇష్టపడకూడదు విశ్వాసాన్ని వదిలేసి మనం జీవించడానికి ప్రభువునందు నందు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసముతో మనము ముందుకు ఆయన వైపు చూస్తూ మనకు ముందుకు సాగాలి అని ఈ వాక్యం యొక్క ఉద్దేశమై ఉంటున్నది ఉదాహరణకి ఇప్పుడు మనము విడవబడినట్లుగా ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంటాం దేవుడు మనల్ని విడిచేసాడేమో మన ప్రార్థనలు అంగీకరించడం లేదు మనకేమీ సమాధానం రావడం లేదు అని అలాంటప్పుడు మనకు ఎలాంటి భావన కల్పిస్తుంది ఉదాహరణకి మనం ఒక సొరంగంలో నుంచి ప్రయాణిస్తున్నప్పుడు అవతల వైపున కనుక మనకు ఏ రకమైనటువంటి కాంతి కనబడలేదనుకోండి వెలుగు కనబడలేకపోతే మనకు ఎలాంటి భయం ఏర్పడుతుంది మనం మార్గంలో ముందుకు పోగలమా లేదా లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇవన్నీ మనకేమీ తెలియవు వెలుగు కనబడడం లేదు కనుక కాబట్టి అలాంటప్పుడు మనం ఎలాంటి భావన అను అనుభూతి మనం పొందుతామో అలాంటి అనుభూతే దేవుడు మనల్ని వదిలేశాడు మనకు సమాధానం ఇవ్వడం లేదు అన్నప్పుడు కూడా మనము పొందుతాము అని మనం ఇక్కడ గ్రహించాలి మనము ఏదో ఒక దాంతో ఉదాహరణకి ఆరోగ్య సమస్య అయినా అవచ్చు లేకపోతే విడిపోయినటువంటి బంధుత్వమైనా కావచ్చు ఆర్థిక సమస్య అయినా కావచ్చు లేదా పని ఒత్తిడి అయినా కావచ్చు ఏదో ఒక దాంతో మనం బాధపడుచు అనుకోండి అటువంటి సమస్యలతో మనము కొనసాగలమా కొనసాగలమా అని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకుంటే మనకు ఆశ్చర్యం కలగవచ్చు మనము ఎలాగా ఇటువంటి బాధల్లో మనము ముందుకు సాగలము మన జీవితాన్ని కొనసాగించగలము అని మనకు ఒక రకమైనటువంటి ఆందోళన మన హృదయాల్లో మొదలవుతుందని దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు ఒకవేళ మనం ఈ రోజున అటువంటి సమస్యలు కలవారం అయి ఉంటే హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయంలో కొన్ని ఉత్సాహకరమైనటువంటి విషయాలను గురించి మనం తెలుసుకుంటే మన మనసుకు శాంతి కలుగుతుంది అని మనం గ్రహించవచ్చు దానిని బట్టి మనము దానిలో ఎందుకు నిలకడగా ముందుకు సాగాలో యేసు వైపుకు చూస్తూ మనం ఎందుకు ముందుకు సాగాలో అనేది మనకు అక్కడ చక్కగా అర్థమవుతుంది అటువంటి బలమైన కారణములను గూర్చి ఈరోజున మనము జానిస్తాం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయాన్ని ఫెయిత్ చాప్టర్ అని అంటారు ఫెయిత్ చాప్టర్ అంటే విశ్వాసమును తెలుపు అధ్యాయము అని అర్థం కాబట్టి విశ్వాసాన్ని గూర్చి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మనలో విశ్వాసం బలపడాలంటే మనము ఆ హెబ్రీ పత్రిక పదకొండ అధ్యాయాన్ని తప్పకుండా చదవాల్సిన వారముగా ఉన్నాము ఎందుకంటే అక్కడ అబ్రహాము మోషే దావేదు ఇలాగా అనేక మంది భక్తుల చరిత్రలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి వాటిని గూర్చి వివరించబడి ఉన్నాయి కాబట్టి మనలో బలమైన విశ్వాసమును స్ఫూర్తిని కలిగించడం కొరకు అటువంటి వాటిని చదివితే మనకు ఒక రకమైనటువంటి ఉత్సాహము బలము లేదా విశ్వాసము అధికమవుతుంది స్ఫూర్తి కలుగుతుంది అని దాన్ని బట్టి మనం గ్రహించవచ్చు హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే దాన్ని మనం ధ్యానించినప్పుడు దాంట్లో ముఖ్యమైనటువంటి అంశము ఏది మనకు కనబడుతుందంటే విశ్వాసము విడిచిపెట్టకూడనిది అని మనకు అర్థమవుతుంది ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు కాబట్టి విశ్వాసంతో మనము ముందుకు సాగాలి దాన్ని వదిలేసి మన సొంత ఆలోచనలకు మనం వెళ్ళకూడదు అని అది మనకు తెలియజేస్తుంది అని మనం గ్రహించాలి ఏం రాసిందో చూద్దాం చూడండి హెబ్రి పత్రిక పన్నెండు అధ్యాయం ఒకటో వచనం చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించి ఉన్నందున అంటే చాలా గొప్ప సమూహం సాక్షులుగా మనల్ని ఆవరించి పైనుంచి చూస్తున్నారు అన్నట్టుగా అక్కడ కనబడుతుంది అంటే ఆ మాట అక్కడ రాయడం వల్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది మనం మనకి ఏమని చెప్పాలని ఆయన ఆ మాటను అక్కడ రాశారు అని మనం కనుక ఆలోచిస్తే అది వదిలిపెట్టవద్దు అని చెప్పేటువంటి సందేశం ఇచ్చేటువంటి విధంగా మనకు కనబడుతుంది ఎందుకంటే పరలోకము నిన్ను గమనిస్తూ ఉంది నిన్ను సంతోషపెడుతుంది ఇది మనకు ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి ప్రోత్సాహపరిచేటువంటి విషయము అని మనము గ్రహించాలి ఎంకరేజింగ్ న్యూస్ అంటే మనలను గమనించేవారు చాలామంది ఉన్నారు అని మనం ఇక్కడ గ్రహించాలి కాబట్టి అలాంటి స్థితిలో చాలా చాలామంది సాక్షి సమూహము పరలోకము నుండి మనల్ని గమనిస్తున్నారు అని అంటే మనము చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా మనము మన క్రియలలో ముందుకు సాగవచ్చు అంటే మనల్ని మనం గమ మనల్ని గమనించే వాళ్ళు పైన ఉన్నారు ఏది మనము విడిగా చేయడం లేదు మనం ఒక్కరిమే ఆ పని చేస్తున్నామేమో అనేటువంటి భయము మనకు అక్కర్లేదు అని ఆ వాక్యము మనకు భరోసా ఇస్తుంది నీవు చేసింది ఏది కూడా పరలోకము నుండి దాచిపెట్ కట్టబడి ఉండలేదు అని మనం గ్రహించాలి దేవుడు అన్నీ గమనిస్తున్నాడు ఏపు భక్తుడైతే ముప్పై ఒకటి అధ్యాయం నాలుగో వచనంలో ఆయన చెప్తున్నాడు ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా ఆయన అంటే దేవుడు నా ప్రవర్తనను ఎరుగును కదా నా అడుగు జాడలన్నీ లెక్కించును అని అక్కడ మనం వాక్యాన్ని చూస్తున్నాం కాబట్టి దేవుడు మన ప్రవర్తనని ఎరుగును గమనిస్తూనే ఉన్నాడు ఆయనకి తెలియకుండా మనం ఏమి చేయలేము ప్రతి మనం చేసే ప్రతి పని ఆయన గమనిస్తున్నాడు అని దాని అర్థమై ఉంటుంది అలాగే దేవుడు నా అడుగు జాడలన్నింటినీ లెక్కించును అంటే మనము నడిచే ప్రతి అడుగు లెక్కించబడి ఉన్నది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి అలాగా మనము ఇక ఎక్కడ నడిచినా ఏ ఎలా నడిచినా పరిగెత్తినా ఏం చేసినా అవన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి అని భక్తుడు తెలియజేస్తున్నాడు ఇదే విషయాన్ని లోకాసు భారత పన్నెండో అధ్యాయం వచనములో ఏసుక్రీస్తు కూడా మరో రకంగా చెప్తున్నాడు చూడండి మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి యోబేమో అడుగు జాడలన్నింటినీ లెక్కించును అని ఆయన చెప్తే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు మన తల వెంట్రుకలన్నింటినీ లెక్కింపబడి ఉన్నవే అని చెప్తున్నాడు కనుక భయపడకూడి అని కూడా దేవుడు యేసుక్రీస్తు మనకు భరోసా ఇస్తున్నాడు కాబట్టి అంటే చూడండి మన వెంట్రుకల్ని మనం లెక్క పెట్టడం ఎంత కష్టమైనటువంటి పని మనం వాటిని లెక్కించలేం కానీ అవి కూడా లెక్కించబడి అంటే మనలో మనము చేసే ప్రతి పని ప్రతి విషయము మన శరీరంలోని ప్రతి భాగము దేవుని చేత నిర్మించబడింది కాబట్టి ప్రతిదీ ఆయనకి తెలుసు అని దీనిని బట్టి మనం గ్రహించవచ్చు కాబట్టి దేవుడు మన జీవితాన్ని గూర్చి ప్రతి విషయము ఎరిగిన వాడై ఉన్నాడు అని దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఆయన మనము పీల్చేటువంటి ప్రతి ఊపిరిని కూడా ఆయన గమనిస్తున్నాడు అని మనము గుర్తించాలి ఆయనను ఆయనకు మనం గురించి ముందుగానే సమస్తము తెలిసి ఉన్నది ప్రతి విషయము తెలియని విషయం అంటూ ఏది ఆయన దగ్గర లేదు అయినా సరే అంటే ఆయనకి తెలియని విషయం లేదు అంటే మనం ఎన్నో రకాలైనటువంటి తప్పులను ఎన్నో రకాలమైన పాపాలను మనం చేస్తూ ఉంటాం కానీ అవన్నీ తెలిసి కూడా దేవుడు అవన్నీ తెలిసి ఉండి కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము ఆయన్ని కూడా మనము కూడా ప్రేమించాలి అని మనం తెలుసుకోవాలి దేవుడు ఒక్కడే కాదు మనల్ని గమనించేది ఆయనతో పాటుగా అబ్రహాము యాకోబు మోషే ఇంకా అనేక మంది విశ్వాసులు విశ్వాసుల సమూహము పరిశుద్ధులు మనల్ని గమనిస్తున్నారు అని మనము గ్రహించాలి కాబట్టి ఇంత గొప్ప ప్రోత్సాహకరమైనటువంటి విషయము మనము కలిగి ఉన్నాము ఇంత గొప్ప ప్రోత్సాహకరమైనటువంటి ఆ సాక్షి సమూహం యొక్క అండ మనకు ఉన్నది అని దీనిని బట్టి మనం గ్రహించవచ్చు నీవు ఒకవేళ నిరుత్సాహపడితే నిరుత్సాహపడినప్పుడల్లా అనేక శ్రమలలో నీవు ఎలాగా నిలబడగలుగుతున్నావో ఆ పరిశుద్ధులందరూ గమనిస్తూనే ఉంటారు కాబట్టి మనము ఆ నిరుత్సాహములో నుంచి మనము నిలకడగా నిలబడగలిగినటువంటి స్థితిలోనికి రావాలి అని వాళ్ళందరూ కోరుకుంటున్నారు కాబట్టి పరలోకము నుండి మనల్ని వాళ్ళు ఉత్సాహపరుస్తున్నారు అని దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు అలాగా మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ దేవాతి దేవుని యొక్క విశ్వాసములో మనము అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి మనము కృతజ్ఞత కలిగి జీవించాలి నీవు గనక నీవు నేను కృతజ్ఞత కలిగి జీవిస్తే మన విశ్వాసము అభివృద్ధిపరచబడుతుంది అని వాక్యం చెప్తుంది కాబట్టి కృతజ్ఞత మన విశ్వాసాన్ని అభివృద్ధిపరుస్తుంది అని దీనిని బట్టి మనం గ్రహించవచ్చు అదే విషయాన్ని అపోస్తులైన పౌలు కొలసీలకు రాస్తూ రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఆయనయందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న దాని ప్రకారము విశ్వాసమునందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన ఎందు ఉండి నడుచుకొనుడి అని అక్కడ అపోస్తులైన పౌలు కొలసేలకు చెప్తున్నాడు అది ఈ రోజున మనకు కూడా చెప్పినట్లుగా మనము గుర్తించవచ్చు ఆయన ఎందు వేరు పారిన వారమై అంటే ఒక చెట్టు పెద్ద చెట్టు చాలా ఎత్తుపోతుంది అనుకోండి చెట్టు పైన ఎంత ఎత్తుపోతుందో దాని వేరు భూమి లోపల అంత లోపలికి పోతుంది దాన్నే మనం తల్లివేరు అంటాం దా అంతే కాకుండా భూమికి పేర్లగా ఇంకా అనేక వేర్లు విస్తరించి ఉంటాయి ఎందువల్ల అంత ఎత్తు ఉండేటువంటి అంతలావును ఉండేటువంటి ఆ చెట్టుకు కావలసినటువంటి పునాది గట్టిగా ఉంటేనే ఆ చెట్టు నిలబడగలదు అలాగే మనం ఇల్లు కట్టేటప్పుడు చూస్తే ఇల్లు కట్టేటప్పుడు ఇంటి వలే మనం కట్టబడాలి అని అక్కడ రాయబడింది దాన్ని మనం చూస్తే ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని అంతస్తుల బిల్డింగ్ కడుతున్నామో దాన్ని బట్టి ఆ పునాది అంత లోతుగా అంత బలంగా అన్ని బలమైన రాడ్లు బలమైనటువంటి చిప్స్ బలమైన సిమె మంచి గట్టి సిమెంట్ వేసి దాన్ని చాలా వెడల్పుగా పాదంలాగా తయారు చేస్తారు అలాంటి వాటన్నిటిని భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నిటినీ కలిపి ఒక ఫ్రేమ్లాగా తయారు చేస్తారు కాబట్టి అలాగా ఇల్లు కట్టబడే ఎలాగా కట్టబడుతుందో అలాగా కట్టబడిన వారముగా ఉండాలి అలాగే వేరు పారిన ఉండాలి ఆయన ఏంటంటే అంత గట్టి విశ్వాసముతో మనం జీవించాలి మీరు నేర్చుకున్న దాని ప్రకారము మనం క్రైస్తవులముగా క్రీస్తు మార్గంలో నడుస్తున్న వారముగా అనేక విషయాలు ఈ విశ్వాసాన్ని గురించి మనం నేర్చుకున్నాం కాబట్టి వాటిని అన్నిటినీ మనం ఉపయోగించుకొని విశ్వాసమనందు స్థిరపరచబడుచు విశ్వాసంలో స్థిరపడ్డాము అని చెప్పడానికి లేదు స్థిరపరచబడుచు ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి ఇంకా ఎలాగా ఉండాలట కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు మనం కృతజ్ఞత ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూనే ఉండాలి విస్తరించుచు అంటే ఇంకా మనకు మేలులు జరిగే కొంది మనం విశ్వాసంలో బలబడే కొంది మనకు మనం ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూనే ఉండాలి అధికంగా చెల్లిస్తూ ఉండాలి ఆయన ఎందుండి నడుచుకొనిడి కాబట్టి అలాగా మనం ఉండి ఈ పైన చెప్పబడిన విధంగా మనం ఉండి ఆయనలో నడుచుకోవాలి అని ఈ అపోస్తులైన పౌలు కోలశ్రీలకు తెలియజేస్తున్నాడు కనుక అలాగా మనము విశ్వాసంలో అభివృద్ధి చెందాలి అని అపోస్తులైన పౌలు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇవన్నీ మనం చేస్తాం ఎప్పుడు మనకు మంచి జరిగినప్పుడు అందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటారు కానీ కష్టకాలంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించితేనే అంటే నీ జీవితము అర్థం లేకుండా పోయినప్పుడు నీ ప్రార్థనకు సమాధానం రానప్పుడు కూడా అలాగే కనుక నువ్వు చేయగలిగితే నీ విశ్వాసము బలపడింది అని మనం చెప్పవచ్చు నీవు బలముగా నాటబడ్డావు విశ్వాసములు అని మనము గ్రహించవచ్చు కాబట్టి కృతజ్ఞత అనేది దేవుడు మనకు ముందే నేర్పినటువంటి విశ్వాసమును గుర్తు చేసుకునేటట్లు సహాయపడుతుంది కాబట్టి మనం విశ్వాసంలో బలపడుతున్నాము అంటే మనం ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అప్పుడే మనము ఆ విశ్వాసములో మనం అభివృద్ధి చెందుతున్నాము అని మనము గ్రహించవచ్చు దేవుని అందు వేరుపారి ఆయనలో కట్టబడేటట్లు చేస్తుంది అని మనం గ్రహించాలి నీకు నేర్పినటువంటి విశ్వాసములో మనము బలపడాలి అని దీని గు దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు కాబట్టి అలాగా మనం విశ్వాసములో ముందుకు సాగాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇట్లాంటిదే మనం పాత నిబంధన గ్రంథంలో ఒక గొప్ప భక్తుడు తన అనేక కష్టాలు అనుభవిస్తూ కూడా ఆయన విశ్వాసంలో ఎలాగ స్థిరంగా ఉండి సాక్ష్యమిస్తున్నాడో మనం ఇక్కడ చూడవచ్చు హబక్కుకు మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చూస్తే హబకుకు చాలా కష్టాల మధ్యలో ప్రయాణిస్తున్నాడు ఎన్ని కష్టాలు చూడండి ఆయన వివరించాడు అక్కడ అంజూరపు చెట్లు పోయకుండినను అంటే ఆయనకు ఉన్నటువంటి ఆయన మంచి ఆస్తిపరుడు మంచి ఇది కలిగినటువంటి వాడే కానీ ఆ అంజూరపు చెట్లు పోయడం లేదు ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఎండిపోయినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యందు ఆనందించదను అని చెప్తున్నాడు ఆయన కాబట్టి ఇవేమీ లేకపోయినా సమస్తము పాడైపోయినా సమస్తము తనకు దూరం అయినా సరే నేను యందు ఆనందిస్తాను అంటున్నాడు కాబట్టి ఇంకోటి ఇంకో మాట కూడా చెప్తున్నాడు అక్కడ నా రక్షణకర్త అయిన నా దేవుని అందు నేను సంతోషించదను నా రక్షణకర్త అయిన నా దేవుని అందు నేను సంతోషించదను ఏంటి ఆయన భరోసా అన్ని శ్రమలు అనుభవిస్తున్నటువంటి హబకుకు నేను సంతోషిస్తున్నాను నేను ఆనందిస్తున్నాను అని చెప్తున్నాడు ఏంటి ఆయన కృతజ్ఞత కారణమేంటి దేవుని పట్ల అంత కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండడానికి గల కారణమేంటి మరి మన జీవితంలో మనము ఒకవేళ అలా దిగజారిపోతే మనము మన రక్షణకర్త అయిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నామా చెల్లించగలమా చెల్లించాలి తప్పదు ఎందువలంటే నీ రక్షణకర్త అయిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందువల్లంటే నీకు దేవుడై ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఆయన మనకు దేవుడు మనకు దేవుడు ఆయనే కాబట్టి అందును బట్టి ఆయనకి కృతజ్ఞత అస్తుతం చెల్లించాలి అంతేగాని నీకు ఏమి ఇచ్చాడు అది అభివృద్ధి చేశాడా ఇది అభివృద్ధి చేసాడా చేస్తేనే నేను ఆయన ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటాను అనడానికి వీల్లేదు అదే విషయాన్ని హక్కు చెప్తున్నాడు నా రక్షకుడైన నా దేవుని అందు నేను సంతోషిస్తున్నాను ఆయన నా రక్షకుడు అండి కాబట్టి నాకు ఇంకా ఆయన ఏమి ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు ఏం తీసేసుకున్నాడో ఏంటి అనవసరం ఆయన నా రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను ఆయన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత వస్తుతలు చెల్లిస్తున్నాను దానిని బట్టి నేను ఆయన్ని విశ్వసిస్తున్నాను ఆయనకి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నానని ఆ ఒక్కకు చెప్తున్నట్లుగా మనకు ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి కష్టకాలంలో నిన్ను గమనిస్తాను అని దేవు చే దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకోవాలి దానివలన మన విశ్వాసం ఇంకా అధికంగా అభివృద్ధి చెందుతుంది అని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు మనము అలాంటి ప్రార్థన ఆయనకు చేయాలి దేవా నీవే నాపై ఆధిక్యత కలిగి ఉన్నావు నీవు నన్ను ప్రేమించుచున్నావని నాకు తెలుసు అందును బట్టి నాకు మంచి జరిపిస్తావని కూడా నాకు తెలుసు నా సమస్య కంటే నీవు అధికమై ఉన్నావని అలా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని మనం చెప్పగలిగిన వారముగా ఉన్నాడు అలా చెప్పడాన్ని మనము మనలోని విశ్వాసమునకు పరీక్షగా భావించవచ్చు నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉంటే నాటబడిన వాడవుగా ఉంటే బలంగా నాటబడిన వాడవుగా ఉంటే ఖచ్చితంగా ఆ మాటని మనం చెప్తాం కాబట్టి మన జీవితము మలినమైపోయినా సరే మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి చెడు పరిస్థితులు ఏర్పడినా సరే మనము ఇలాగా చెప్పగలమా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈరోజు మన కష్టకాలంలో మనం ప్రయాణిస్తున్నాం అనుకోండి మనము ఏదో నష్టపోయాం చాలా అంతా నష్టపోయాం అయినా సరే మనం దాన్ని గురించి ఆలోచించకూడదు మనం ఇంత నష్టపోయామే ఇంత కష్టంలో ఉన్నామే అనేది బదులు ఇంకా ఏమి మిగిలి ఉన్నదో దేవుడు నీకు ఇంకా ఏమి మిగిల్చి ఉన్నాడో దానిని బట్టి తృప్తిపడాలి దానిని బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి అప్పుడే మనం ఆశీర్వదించబడతాం వర్ధిల్లుతామని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది కనుక మనము విశ్వాసము అంటే మనం ప్రయాణించేటప్పుడు మనకి ఎన్ని నష్టాలు కలిగినా వాటన్నిటినీ మనం లెక్కించకుండా దేవుడు మన కొరకు ఇంకా ఏం మిగిల్చి ఉన్నాడు అదే వర్ధిల్లడానికి దేవుడు నీకు కృప చూపిస్తాడు అని మనం గ్రహించాలి కాబట్టి అలాగా మనం వర్దిల్లాలి అని దాంతో మనము తృప్తి చెందాలి అని ఈ వాక్యం మనకు చెప్తుంది మూడవదిగా మన కృతజ్ఞత ఇంకా అభివృద్ధి చెందాలి అని మనం అనుకున్నాం అనుకోండి అంటే అభివృద్ధి చెందుతూ వర్ధిల్లాలని మనం ఇందాక చెప్పుకున్నాం కాబట్టి కృతజ్ఞత ఇంకా అభివృద్ధి చెందాలి అంటే దేవునికి ఇచ్చుట వలన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది మనం ఇంకా ఎక్కువ కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలంటే దేవునికి మనం ఇవ్వాలి ఇస్తే మనం విశ్వాసము అభివృద్ధి చెందుతుంది కొంతమంది అనుకోవచ్చు ఎందుకు ఇవ్వాలి దేవుడికి ఆయనే కదా మనకి ఇచ్చాడు మనం ఎందుకు ఇవ్వాలి చూడండి మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనంలో మనం చూస్తే అక్కడ మలాఖీ భక్తుడు చెప్తున్నాడు నా మందిరములో ఆహారం ఉండునట్లు పదవ భాగమంతయు మీరు నా మందిరంలోనికి తీసుకుని రండి దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలో కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాదు అనే వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం మూడవ అధ్యాయం పదవచనంలో కాబట్టి ఆయనకి మనం ఇవ్వడం ఏంటి దేవునికి ఇచ్చుట ద్వారా మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది ఎందువల్ల ఇవ్వాల ఎందుకు ఆయనకి మా ఈ ఆహారంతో ఈ డబ్బుతో అని మనం అనుకోవచ్చు అక్కడ ఆయన మందిరం ఉందో ఆ మందిరం వర్ధిల్లాలి దాంట్లో ఎంతోమంది సేవకులు ఉంటారు ఎంతోమంది పరిచారకులు ఉంటారు ఎంతోమంది కా సంఘ కాపరి ఉంటాడు అలాగే ఎంతోమంది అందులో సేవ చేసేటువంటి వారు ఉంటారు వాళ్ళందరికీ ఆహారం కావాలి ఆహారం ఎక్కడి నుంచి రావాలి అందుకనే దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తున్నాడు కనుక మనము అభివృద్ధి చెందే కొలది మనము ఆయనకి మన దానిలో దశమ భాగం మాత్రమే ఇవ్వమని ఆయన కోరుతున్నాడు దేనివల్ల అన్నమాట ఆయన యొక్క పరిచర్యను కొనసాగించడానికి కావలసినటువంటి చేస్తున్నటువంటి వారందరి ఆహారము నిమిత్తము పదవ భాగం అంతయు మీరు నా మందిరంలోనికి తీసుకుని రండి అని చెప్తున్నాడు మనం మరి ఈ రోజున మనం ప్రశ్నించుకోలేము ప్రశ్నించుకునవలసిన వారముగా ఉన్నాం మనము దేవుని మందిరానికి భాగం ఇస్తున్నామా పదేవ భాగం ఇస్తున్నామా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నామా లేకపోతే ఎవరు లెక్క అడగడం లేదని మనము వెనకాడుతున్నామా మనల్ని మనము ఎవరికి వారమే ప్రశ్నించుకొని భాగాన్ని దేవుని మందిరానికి సమర్పించాలి ఆ భాగము దేవుని మందిరములో పని దేవుని సేవ కొరకు పని చేయుచున్నటువంటి వారి ఆహారమునకు దాన్ని వెచ్చించాలి అని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది అలాగనుక మనం చేస్తే దేవుడు ఏమంటున్నాడు దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా అది నువ్వు చేయి ముందు చేసిన తర్వాత నువ్వు ఏం అడిగినా సరే దేవుణ్ణి ఆయన్ని శోధిస్తే ఆయన ఏమంటున్నాడు ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమరించదనని సైన్యములకు అధిపతి ఎగు యహో కాబట్టి ఇక్కడ మలాకి ప్రత్యేకంగా సైన్యములకు అధిపతి ఎగు అని ఎందుకు చెప్తున్నాడు అంటే అంత క్రమబద్ధమైనటువంటి దేవుడు మన దేవుడు అని ఆయన తెలియపరుస్తున్నట్టుగా మనం గ్రహించాలి కాబట్టి మనము ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే మనకు పట్టజాలనంత విస్తారముగా ఆకాశపు వాకిళ్లను విప్పి అంటున్నాడు ఇస్తాను వాళ్ళ వల్ల అంటున్నాడు కాబట్టి మనము ఆ రకంగా కృతజ్ఞత కలిగిన వారముగా ఇచ్చు వారంగా మనం ఉంటే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు ఇది మన విశ్వాసానికి ఒక పరీక్ష మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఒక ఆర్థిక పరిస్థితిని ఉపయోగిస్తున్నాడు ఇప్పుడు చూడండి ఏదన్నా ఒక కరెంటు బిల్లు లేకపోతే ఇంకో ఏదో బిల్లు కట్టడానికి భాగం చెల్లించడానికి ఎంత తేడా ఉంది దశమ భాగం చెల్లించడం వల్ల మనకు దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా ఎంత విస్తారంగా వస్తుందంటే ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి ఇస్తాను ఇస్తానంటున్నాడు కాబట్టి అంత గొప్ప దశమ భాగమును చెల్లించుట అనేటువంటి దాన్ని మనము గమనించాలి ఒక బిల్లు ఎన్నో బిల్లులు కడుతుంటాం ఏం అవన్నీ ఏమైపోతున్నాయి కానీ మనము దేవుని పట్ల ఒక క్రమాన్ని కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడో దీనిని బట్టి మనం గ్రహించవచ్చు నీకు చాలా డబ్బు ఉంటే ఉండొచ్చు కానీ అది ఎక్కడికి పోతుంది ఏమైపోతుంది దాన్ని అంతా మనం తీసుకొని పోతున్నామా లేదు కదా కాబట్టి ఇది ఒక పరీక్ష మనకు దేవుడు మనము కూడా ఇచ్చువారముగా ఉండాలని మనకు ఒక పరీక్ష పెడుతున్నాడు దేవుడు చెప్తున్నాడు నువ్వు నిజంగా నమ్ముతున్నావా నేను నీకు చెల్లించవలసినటువంటి లావాదేవీలన్నీ నేనే చూసుకుంటాను అని దేవుడిచ్చినటువంటి దేవుడి ఇచ్చిన భరోసాని మనం విశ్వసిస్తున్నామా ఆయన చెప్పిన మాటని మనము నమ్మగలుగుతున్నామా ఆ విషయాలన్నీ నేనే చూసుకుంటానులే అనుకుంటున్నామా ఎందువలంటే మన దగ్గర బోర్డు డబ్బు ఉంది మనం కట్టుకోగలంలే ఇవేంటి చిన్న చిన్నవి అన్నీ మనం చేసుకోగలమని మనం అనుకుంటున్నామా దేవుడు ఏమి చెప్తున్నాడో చూడండి పది భాగమంతయు మీరు నా కనుక ఇస్తే నా మందిరానికి తీసుకుని వస్తే నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా మీకు దీవెల్ని కుమరిస్తానంటున్నాడు అంటే దేవుడు ఈ దీనివల్ల మనకేం తెలియజేస్తున్నాడు నీవు కూడా నేను కూడా ఇచ్చు వారముగా ఉండాలి దాతృత్వము కలిగిన వారముగా ఉండాలి దశంభాగమును ఇచ్చేటువంటి వారముగా ఉండాలి అప్పుడే మనము ధైర్యంగా దేవుని అడగగలము అని ఆయన చెప్తున్నాడు ఇచ్చుటాని గురించి మనం చూస్తే బైబిల్లో చాలా వాగ్దానాలు మనకు కనబడుతూ ఉంటాయి అనేక వాగ్దానాలు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఇచ్చుటను గురించి చాలాసార్లు అధికంగా బోధించినట్టుగా మనం చూడవచ్చు ఆయన పరలోకం నరకాన్ని గూర్చి చెప్పిన దానికంటే ఇచ్చుటను గురిచే ఎక్కువగా ఆయన చెప్పాడు కాబట్టి ఇచ్చుట అనేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటే అది క్రీస్తు వలె ఉండుటను తెలియజేస్తుంది అని మనం గ్రహించాలి కాబట్టి మనం కూడా క్రీస్తు వారం గనుక క్రీస్తు వలె మనం ఉండాలి క్రీస్తును కలిగి ఉండాలి అనేది దీని యొక్క సారాంశమైనది దేవుడిచ్చువాడు అయి ఉన్నాడు కాబట్టి మనము కూడా ఇచ్చుటలో సంశయించకూడదు యోహానుసు వార్త మూడో అధ్యాయం పదహారో వచ్చినం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునుగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను సరే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడో ఆఖరికి తన అద్వితీయ కుమారుని కూడా మన కొరకు ఈ లోకానికి పంపించాడు అనేక కష్టాలు ఇబ్బందులు అనేక అవమానాల్ని భరించి చివరికి ఆయన శిలో మరణం పొంది అంతగా ఆయన్ని మనకు అనుగ్రహించారు ఇందువల్ల ఆయన్ని విశ్వసించడం ద్వారా మనం అందరం కూడా నిత్య జీవంలోనికి ప్రవేశించాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది చూడండి మనల్ని ఎంత గొప్పగా ఆయన ప్రేమిస్తున్నాడు అని మనం ఇక్కడ గ్రహించవచ్చు కాబట్టి మనము దేవునికి ఇచ్చుట ద్వారా ఆయనను నమ్ముచున్నాము అని తెలియజేసిన వారముగా మనము అవుతాము అని మనం గ్రహించాలి అలాగే మనకు అనుగ్రహిస్తాడనేటువంటి వాగ్దానము నెరవేర్చబడుతుంది అని మనము నమ్మాలి మరి మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి సమయము ఈరోజు ఆసన్నమైంది దేవుడు దేవుడిని అవసరతలను తీరుస్తాడని మనము నమ్ముతున్నామా ఒకవేళ ఈ విషయంలో మనం ఏదన్నా ఇబ్బంది పడుతుంటే మనల్ని ఆయన తీరుస్తాడో లేదో మనకు అంత గట్టి విశ్వాసం లేకపోతే నీ యొక్క అవిశ్వాసాన్ని నా యొక్క అవిశ్వాసాన్ని కూర్చి మనం దేవుణ్ణే అడగాలి అప్పుడు దేవునికి మనం ప్రార్థించిన తర్వాత అయ్యా నాకు గట్టి విశ్వాసాన్ని దయచేయని మనం అడిగిన తర్వాత మనము విశ్వాసముతో మనము ఆ దశమభాగాన్ని కూడా ఇవ్వడానికి ప్రారంభించాలి అని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఆయన నమ్ముట వలన కలిగే ఆర్థిక వెసులుబాటుకి ఆయన సహాయము చేయవలనని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన చేయాలని అనుకుంటున్నటువంటి ఆర్థిక సహాయాన్ని మనము పొందుటకు మనము ఎలా సిద్ధపడాలో దీన్ని బట్టి గ్రహించాలి దేవుడు అలాగా మనల్ని వర్ధల చేసేటట్టుగా చిన్న ప్రార్థనతో ఈ వాక్యాన్ని ముగ్గించుకున్నాడు దేవ మమ్మను పరిశోధించి మా హృదయములను తెలుసుకును మమ్మను పరీక్షించి మా ఆలోచనలను తెలుసుకును కీర్తనీయుడ మా ప్రియ ప్రభువ మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం మా కొరకు బలి అయినటువంటి మా దేవ మీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం మమ్ములను ఆశీర్వదించి మా విశ్వాసమును బలపరిచి మేము నీ వలే నీవు నేర్పినటువంటి మార్గంలో నడిచేటువంటి విధముగా అభివృద్ధిపరచమని కృతజ్ఞత కలిగి జీవించే విధమును మాకు నేర్పమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి అవు oh <laughs>